హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు ఎల్ఐసి జీవన్ ఆనంద్ పాలసీ గురించి తెలుసుకుందాం. ఈ పాలసీ యొక్క మినిమం అండ్ మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ ఎంత, పాలసీ టర్మ్, అలాగే మినిమం అండ్ మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ ఎంత, అలాగే మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్, ట్యాక్స్ బెనిఫిట్స్, అలాగే సరెండర్ ఫెసిలిటీ ఉందా లేదా, లోన్ ఫెసిలిటీ ఎన్ని ఇయర్స్కి అయితే మీరు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఫస్ట్, జీవన్ ఆనంద్ పాలసీ టేబుల్ నెంబర్ 915. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 25 ఇయర్స్ అనుకుందాం. ఇక మీరు పాలసీ టర్మ్ 25 ఇయర్స్, ఇక మీ సమ్ అష్యూర్డ్ 10 లాక్స్. సో మీ మెచ్యూరిటీ అమౌంట్ 50 ఇయర్స్కి అయితే మీకు వస్తుంది. ఇన్ కేస్ ఈ పాలసీ హోల్డర్ డెత్ అయితే నామినీకి 10 లాక్స్ అయితే వెళ్ళిపోతుంది. ఇక జీవన్ ఆనంద్ పాలసీ యొక్క మినిమం సమ్ అష్యూర్డ్ 1 లాక్, ఇక మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్కి నో లిమిట్. ఇక మినిమం పాలసీ టర్మ్ 15 ఇయర్స్, మ్యాక్సిమం పాలసీ టర్మ్ 35 ఇయర్స్, మినిమం ఎంట్రీ ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ 50 ఇయర్స్, ఇక మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 75 ఇయర్స్. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80C కింద మీకు ట్యాక్స్ రీబేట్ అనేది దొరుకుతుంది. సెక్షన్ 1010D కింద మీకు మెచ్యూరిటీ కింద ట్యాక్స్ రీబేట్ అనేది దొరుకుతుంది. ఇక సరెండర్ ఫెసిలిటీ చూస్తే మీరు 2 ఇయర్స్ తర్వాత పాలసీని సరెండర్ కూడా చేయవచ్చు. ఇక సరెండర్ వాల్యూ పర్సెంట్ చూస్తే 75% to 90% అయితే ఉంది. ఇక లోన్ ఫెసిలిటీ కూడా ఇందులో అవైలబుల్ ఉంది. 2 ఇయర్స్ తర్వాత మీరు లోన్ కూడా తీసుకోవచ్చు. 80% ఆఫ్ సరెండర్ వాల్యూ నుంచి మీరు ఈ లోన్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాలసీ హోల్డర్ ఏజ్ 25 ఇయర్స్, పాలసీ టర్మ్ 35 ఇయర్స్, సమ్ అష్యూర్డ్ 10 లాక్స్. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు ఇయర్లీ ప్రీమియం మోడ్ని చూస్ చేస్తే మీరు ఫస్ట్ ఇయర్లో 29,555 రూపీస్ అంటే ఇయర్లీగా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ నుంచి 28,918 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. హాఫ్ ఇయర్లీగా మీరు చూస్ చేస్తే 14,939 రూపీస్ మీరు పే చేయాలి. ఇక సెకండ్ ఇయర్ ఆన్వర్డ్ నుంచి 14,618 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక క్వార్టర్లీగా ప్రీమియం మోడ్ని మీరు చూస్ చేస్తే 7,550 రూపీస్ మీరు ఫస్ట్ ఇయర్ ప్రీమియంని పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు మంత్లీ ప్రీమియం పేయింగ్ మోడ్ని మీరు చూస్ చేస్తే ఫస్ట్ ఇయర్ ప్రీమియంని 2,516 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ నుంచి 2,462 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ పాలసీ హోల్డర్ ఏజ్ 25 ఇయర్స్ అనుకుందాం. ఇక అతని పాలసీ టర్మ్ 35 ఇయర్స్, సమ్ అష్యూర్డ్ 10 లాక్స్. సో టోటల్ ప్రీమియం అంటే 35 ఇయర్స్లో తను పే చేయాల్సిన టోటల్ ప్రీమియం 10,12,767 రూపీస్. ఇక మెచ్యూరిటీ అమౌంట్ అంటే 60 ఇయర్స్ ఉన్నప్పుడు అతనికి మెచ్యూరిటీ అమౌంట్ అయితే వస్తుంది. సో ఆ అమౌంట్ అనేది 49,10,000 అంటే అప్రాక్సిమేట్గా. ఫర్ ఎగ్జాంపుల్, పాలసీ హోల్డర్ ఏజ్ 25 ఇయర్స్, పాలసీ టర్మ్ 35 ఇయర్స్ అతను చూస్ చేశాడు, సమ్ అష్యూర్డ్ 10 లాక్స్. ఇన్ కేస్ ఆ పాలసీ హోల్డర్ ఏజ్ 50 ఇయర్స్ ఉన్నప్పుడు అతని డెత్ అయితే అతను 25 ఇయర్స్లో అతను పే చేసిన ప్రీమియం అనేది 7,23,587 రూపీస్ ఉంటుంది. ఇక ఆ పాలసీ హోల్డర్ యొక్క న్యాచురల్ డెత్ అయితే 29,96,000 అప్రాక్సిమేట్గా నామినీకి వస్తుంది. ఇన్ కేస్ యాక్సిడెంటల్ డెత్ అయితే 39,96,000 అప్రాక్స్గా ఆ పాలసీ హోల్డర్ యొక్క నామినీకి వెళ్ళిపోతుంది. ఇక మీరు సమ్ అష్యూర్ 5 లాక్స్ మీరు చూస్ చేస్తే పాలసీ టర్మ్, అలాగే మంత్లీ ప్రీమియం పేయింగ్ మోడ్, అలాగే మెచ్యూరిటీ అమౌంట్ ఇవన్నీ కూడా చూద్దాం. సో సమ్ అష్యూర్ 5 లాక్స్, పాలసీ టర్మ్ 15 ఇయర్స్. సో మంత్లీ మీరు 3,444 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక మీ మెచ్యూరిటీ అమౌంట్ 7,95,000. ఇక 20 ఇయర్స్ పాలసీ టర్మ్, ఇక మీ మెచ్యూరిటీ అమౌంట్ 9,55,000. ఇక 25 ఇయర్స్ పాలసీ టర్మ్, ఇక మీరు మంత్లీ 1,909 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. మీ మెచ్యూరిటీ అమౌంట్ 13 లాక్స్. ఇక 30 ఇయర్స్ పాలసీ టర్మ్ అయితే మంత్లీ మీరు 1,537 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక మీ మెచ్యూరిటీ అమౌంట్ 17,40,000. ఇక 35 ఇయర్స్ పాలసీ టర్మ్ అయితే మీరు మంత్లీ 1,280 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక మీ మెచ్యూరిటీ అమౌంట్ 24,55,000. సో ఇది మీ మెచ్యూరిటీ అమౌంట్ అప్రాక్సిమేట్లీగా ఉంటుంది.
సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.